హాయ్ హాల్. జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం ఎప్పుడు మన కోసం సిద్ధంగా ఉంటుంది, దాని పేరే భవిష్యత్తు. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటుంటే చాలు, మనం కోల్పోయిన వాటినన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండా ఆడిస్తుంది, కాళ్ళు లేకుండా నడిపిస్తుంది, లేని బంధాలు కలిపేస్తుంది, ఉన్న బంధాలు తుడిపేస్తుంది. మనసు లేని మని, మనిషి చేసిన మని. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది. మనపై మనకు ఉండే నమ్మకం శత్రువుని కూడా భయపెడుతుంది. మనపై మనకు ఉండే అపనమ్మకం శత్రువుని బలాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఎదుటివారి గురించి ఆలోచిస్తావో అప్పటి నుండి నువ్వు బలహీనపడతావు. ఎప్పుడైతే నువ్వు నీ గురించి ఆలోచిస్తావో నువ్వు బలంగా మారుతావు. కుదిరితే పరిగెత్తు, లేకుంటే నడువు. అదీ చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని కదలకుండా ఒకే చోట అలా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగిసెగిసి పడుతుంటే, తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని తల దించుకుని చేయగల సత్తా నీలో ఉన్నప్పుడు ఈ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు నీలో కసికసిగా ప్రవహిస్తున్నదే ఆ నెత్తురుతో సహా. ఏది ఆగిపోవడానికి వీల్లేదు. నిన్ను చీదరించుకున్న వాళ్ళ ముందు నీ విజయంతో సమాధానం చెప్పు.